ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో ధనుసు రాశి వారికి 2021 సంవత్సరం సెప్టెంబర్ నెలలో 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎటువంటి పరిహారాలను పాటించినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చో తెలుసుకుందాం. అయితే పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావాల్సిన స్త్రీ లేదా పురుషులు దూరం అవ్వడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు వస్తుంది, అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళ్తే ఈ ధనుసు రాశి వారికి చూసినట్లయితే కుటుంబ స్థానంలో శనీశ్వరుడు, తృతీయ స్థానంలో గురుడు, షష్ఠ స్థానంలో రాహువు, అలాగే భాగ్యస్థానంలో కుజుడు మరియు రవి, రాజ్యంలో శుక్రుడు మరియు బుధుని యొక్క ప్రభావం కనిపిస్తుంది. వ్యయంలో కేతువు ఆల్రెడీ ఉన్నాడు. ఇక్కడ భాగ్యము మరియు రాజ్యం గురించి మాట్లాడుకున్నట్లయితే ఎప్పుడైనా రాజ్యం కంటే భాగ్యం ముందు చూసుకోవాలి. రాజ్యం అంటే ఉద్యోగం చేసే ప్రదేశం, అది కరెక్ట్గా ఉందో లేదో తెలియజేయడానికి మనకు భాగ్యం అంటే అదృష్టం ఎంతవరకు ఉందో చూసుకోవాలి. 9వ స్థానం అదృష్టం గురించి చెప్తుంది. ఈ అదృష్టం ఇచ్చే స్థానంలో కుజుడు మరియు రవి ఈ ఇద్దరు ఉన్నారు కాబట్టి అదృష్టాన్ని ఇస్తాడా ఇవ్వడా అంటే 90% అదృష్టాన్ని ఇవ్వకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ రాజ్యస్థానంలో శుక్రుడు నీచబడి ఉన్నాడు, అంటే ఉద్యోగ స్థానంలో కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుచేత ఏమిటంటే మీరు ప్రైవేట్ సెక్టార్లో కానీ, వ్యాపారం చేసే ప్రదేశంలో కానీ, పబ్లిక్ సెక్టార్లో కానీ, ఏదైనా ఉద్యోగం చేసే ప్రదేశంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ జాగ్రత్త పడాలి అంటే మనకి గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరి. మరి ఈ గురువు యొక్క అనుగ్రహం కలగాలంటే మీరు ఎవరినైతే ఇష్టదైవంగా భావిస్తున్నారో ఆ గురువు యొక్క మంత్రాన్ని పారాయణం చేయడం ద్వారా ఈ గురువు యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. కాబట్టి దీనివల్ల మీరు చేసే ఉద్యోగంలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే వారికి కానీ వీళ్ళందరికీ వాటితో ఎటువంటి సంబంధము ఉండదు మరియు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇవి ఈ ధనుసు రాశి వారికి సంబంధించిన సెప్టెంబర్ మాసం మొదటి పక్షం ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకుంటున్నటువంటి అన్ని పనులలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.